నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం నేను మీకు అభిషేక్ ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బుని ఎఫ్డి చేసుకుంటూ ఉన్నారు సుపబ్ కాకపోతే ఎఫ్డీ చేసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి సో ఈరోజు ఈ వీడియోలో మీరు ఎఫ్డి చేసుకునే ముందు కంపల్సరిగా కన్సిడర్ చేయవలసిన ఆరు విషయాల గురించి చెప్పబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పేర్లోనే ఉంది ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఇన్ కేస్ మన దగ్గర కాస్త డబ్బు ఉందనుకోండి ఆ డబ్బుని బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్సీస్లో కానీ లేదా కార్పొరేట్ కంపెనీస్లో కానీ సమ్ టెన్యూర్కి ముందుగానే ఫిక్స్ అవ్వాలి ఇంత టెన్యూర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఈ టెన్ యూర్కి అక్కడ మనం డిపాజిట్ చేసినట్లయితే ఆ టెన్ యూర్ తర్వాత మన డబ్బు ప్లస్ ఇంట్రెస్ట్ అంతా కలిపి మనకిస్తారనమాట దీనిని ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం మీరు ముందుగా కన్సిడర్ చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ మీరు ఏ అయినా డిపాజిట్ చేసుకోండి తప్పే లేదు కాకపోతే ఏ బ్యాంక్లో అయితే ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రమే మీ డబ్బుని డిపాజిట్ చేసుకోవడం చాలా మంచిది చాలామంది ఏం చేస్తారంటే సార్ మా ఇంటి దగ్గర ఒక బ్యాంక్ ఉంది లేదా నాకు తెలిసిన మేనేజర్ ఉన్నారు నేను అక్కడికి వెళ్తాను అక్కడే ఎఫ్డి చేసుకుంటా అంటారు ఇన్ కేస్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే మీ పరిస్థితి ఏంటి వచ్చే రిటర్న్స్ తగ్గిపోతాయి సో మీరు ముందుగా రీసెర్చ్ చేయాలి ఎక్కడైతే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్ని సెల్ చేసుకొని ఆ బ్యాంక్లో మాత్రమే ఎఫ్డి చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి వడ్డీ రేట్ అన్నది కాస్త ఎక్కువ ఉంటుంది నార్మల్ పర్సన్స్కి తక్కువ ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి కాస్త ఎక్కువ ఉంటుంది ఇది కన్సిడర్ చేసుకోవాలి ఈ వడ్డీ రేట్లు కూడా బ్యాంక్ బ్యాంక్కి డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఇది కన్సిడర్ చేసుకోండి అండ్ ఎఫ్డీస్ అనేవి టూ టైప్స్గా చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే బ్యాంక్ ఎఫ్డీస్ ఇంకొకటి కార్పొరేట్ ఎఫ్డీస్ లేదా కంపెనీస్ ఎఫ్డీస్ అంటారు ఈ బ్యాంక్ ఎఫ్డీస్లో వడ్డీ అన్నది కాస్త తక్కువ ఉంటుంది అదే కార్పొరేట్ ఎఫ్డీస్లో కాస్త ఎక్కువ ఉంటుంది ఈ రెండిటిలో ఏది సేఫ్ అని అడిగితే బ్యాంక్ ఎఫ్డీసే సేఫ్ అని చెప్తాను నేను కంపెనీస్ అనుకోండి ఎప్పుడు మూసేస్తారో తెలీదు ఇన్ కేస్ మూసారనుకోండి మీరు నష్టపోతారు అండ్ ఈ వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయంటే నార్మల్ బ్యాంక్స్లో త్రీ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ ఉన్నాయి అదే సీనియర్స్ అనుకోండి అంటే సీనియర్ సిటిజన్స్ కనుకోండి సమ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బ్యాంక్లో ఫైవ్ పర్సెంట్ అనుకోండి సీనియర్ సిటిజన్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే కార్పొరేట్ ఎఫ్డీస్లో చూసుకున్నట్లయితే సిక్స్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ మిడిల్లో ఉంది అంతేకాకుండా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కంప్లీట్గా మన యొక్క టెన్యూర్ మీద మీదే డిపెండ్ అయి ఉంటాయి ఇన్ కేస్ మన యొక్క టెన్యూర్ అన్నది ఎక్కువ అనుకోండి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువే టెన్యూర్ తక్కువైతే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తక్కువ ఆఫర్ చేస్తాయి చాలా బ్యాంక్స్ సో ఈ రకంగా ఇంట్రెస్ట్ రేట్స్ని కన్సిడర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇంకా సెకండ్ వన్ ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ ఇవి టూ టైప్స్ అనమాట ఒకటేమో క్యుమ్యులేటువ్ ఇంకొకటి నాన్ క్యుమ్యులేటివ్ క్యుములేటువ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్డీని త్రీ ఇయర్స్కి చేసుకున్నారనుకుందాం త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే అసలు ప్లస్ మీరు ఎంతైతే వడ్డీ సంపాదించారో అది ఇవ్వడానికి క్యూములేటువ్ అంటాం అంటే మనం డిపాజిట్ చేసిన తర్వాత వడ్డీ అన్నది ఒకేసారి మెచ్యూరిటీ తర్వాత మాత్రమే వస్తుంది అదే నాన్ క్యుమ్యులేటివ్ అంటే ఇక్కడ వడ్డీ అన్నది మనం మంత్లీ తీసుకోవచ్చు క్వార్టర్లీ తీసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు ఈ ఆప్షన్ చాలామందికి తెలియదు సో ఇది కూడా కన్సిడర్ చేసుకోండి ఈ రకంగా మనం ఎంతైతే వడ్డీ సంపాదిస్తామో అది నాన్ అక్యుమ్యులేటివ్లో అయితే మంత్లీ తీసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు క్వార్టర్లీ తీసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన సమయంలో తీసుకోవచ్చు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇంకా థర్డ్ వన్ ఏంటంటే లోన్స్ అంటే లోన్ అగెన్స్ట్ ఎఫ్డీ చాలా మందికి తెలియదండి చాలామందికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో వెంటనే వచ్చి ఏం చేస్తారంటే ఆ ఎఫ్డీ అమౌంట్ని మొత్తం మధ్యలోనే ఆపేసి తీసేసుకుంటూ ఉంటారు వద్దు లోన్ ఫెసిలిటీ ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి ఎంతవరకు లోన్ ఇస్తారంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎఫ్డీ అమౌంట్ ఇస్తారు ఇన్ కేస్ మీరు ఒక లక్ష రూపాయలు ఎఫ్డీ చేసుకున్నట్లయితే తొంభై వరకు లోన్ రూపంలో ఇస్తారు వడ్డీ ఎంత ఉంటుందంటే నార్మల్ ఎఫ్డీకి వాళ్ళు ఎంతైతే ఆఫర్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ రేటు దానికన్నా టూ పర్సెంట్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ చేశారనుకోండి సెవెన్ పర్సెంట్కే మీకు లోన్ లభిస్తుంది అదే పర్సనల్ లోన్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ పర్సెంట్ దాంతో కంపేర్ చేస్తే లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది కాస్త తక్కువ ఈ రకంగా లోన్ తీసుకోవడం చాలా చాలా మంచిది అంతేకాకుండా ఎఫ్డికి గా క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తారు ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది ఎంత వరకు ఉంటుందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇస్తారనమాట అంటే లక్ష రూపాయలు ఎఫ్డి చేసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేలు లిమిట్ తో మీకు క్రెడిట్ కార్డును కూడా ఇస్తారు ఈ రకంగా వాడుకోవచ్చు చాలా బాగుంది కదా వాళ్ళు ఆ సమయంలో క్రెడిట్ స్కోర్ ని కూడా చూడరు ఇన్ కేసు మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఈ రకంగా ఎఫ్డీ వేసుకొని క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని వాడుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేదు అనుకోండి మీ ఎఫ్డీ అమౌంట్లోంచి డబ్బును తీసుకుంటూ ఉంటారు ఈ రకంగా వాళ్ళు సేఫ్టీగా ఉంటారు మనం కూడా కావలసినప్పుడు క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఈ ఎఫ్డీస్లో చాలా రకాలు ఉంటాయి అంటే చాలా రకాలైన సబ్ డివిజన్స్ ఉంటాయి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ కావచ్చు క్యుమ్యులేటీ ఎఫ్డీ కావచ్చు నాన్ క్యుమ్యులేటీ ఎఫ్డీ కావచ్చు నార్మల్ ఎఫ్డీ కావచ్చు లేదా సీనియర్ సిటిజన్ ఎఫ్డీ కావచ్చు ఇన్ని రకాలు ఉన్నాయి కదా సో వీటిలో మీకు ఏది సూటబుల్ అవుద్దో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి బ్లైండ్ వెళ్ళిపోకూడదు ఇన్ కేస్ మీరు ట్యాక్స్ని సేవ్ చేయాలనుకుంటున్నారనుకోండి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ తీసుకోండి ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అనేది కంప్లీట్గా లాక్ ఇన్ పీరియడ్ అనేది ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది సో ఆటోమేటిక్గా మీరు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ డబ్బుపై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పండొచ్చు అదే మీ ఏజ్ అనేది సిక్స్టీ కన్నా ఎక్కువ ఉంది మీ ఇంట్లో డబ్బు ఉంది దాన్ని సీనియర్ సిటిజన్ కాబట్టి మీరు ఆల్రెడీ ఎఫ్డీ చేసుకోండి మంత్లీ మంత్లీకి నాన్ క్యమ్యులేట్ పెట్టుకోండి అలాంటప్పుడు మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో ఈ రకంగా మీకు ఏది సూటబుల్ అవుద్దో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రీ మెచ్యూర్ చాలా మంది అండి ఏమనుకుంటారంటే ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటారు కాకపోతే టూ ఇయర్స్కే ఆ డబ్బు మొత్తం తీసేసుకుంటుంటారు వాళ్ళకి తెలీదు పెనాల్టీ ఉంటుందని పెనాల్టీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేశారనుకోండి మీరు మధ్యలో తీసుకుంటున్నారు కాబట్టి వన్ పర్సెంట్ పెనాల్టీ అంటారు అంటే మనకి వడ్డీ అనేది ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు ఈ రకంగా ప్రీమచ్యూర్ చేసుకునే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ట్యాక్స్ ఈ ఎఫ్డీస్లో మనకు ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది ట్యాక్స్ బుల్ అనమాట ట్యాక్స్ ఫ్రీ కాదు సో ఆ ఇంట్రెస్ట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మరియు టీడీఎస్ కూడా అప్లికబుల్ అవుద్ది ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం ఇన్ కేస్ మీ దగ్గర ఫామ్ ఫిఫ్టీన్ జీ కానీ ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ కానీ ఉన్నట్లయితే ఈ టీడీఎస్ని అవాయిడ్ చేసుకోవచ్చు సో ఈ రకంగా ఎఫ్డీస్ గురించి కానీ ఆర్డీ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ దేని గురించి డౌట్ ఉన్న కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ ద్వారా మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో కాల్ని షెడ్యూల్ చేసుకోవచ్చు సో ఆటోమేటిక్గా మా ఎక్స్పర్ట్స్ కాల్ చేస్తారు మీరు డిస్కస్ చేసుకోవచ్చు మరియు ఆ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయి స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్సు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక కోర్సు విలేజెస్లోంచి ఒక బిజినెస్ని డెవలప్ చేయాలంటే దాని గురించి ఒక కోర్సు ఈ రకంగా చాలా కోర్సులు ఉన్నాయి సో ఈ కోర్సులన్నీ మీరు చూసినట్లయితే మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు ఇట్లు మీకు అభిషేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాదర్ సేస్ My son doesn't know the value of money. Son says, my father has not created enough wealth for me. Past is past. You can't change the past. But you can build the future. One million families are building their future with Financial Freedom App. You desire to build. Start your journey to become rich with Financial Freedom App. Be wise. Get rich.